పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. నియోజక కన్వీనర్ బొర్గం శ్రీనివాసులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఇప్పటికీ బిల్లులు చెల్లించకుండా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ కాంట్రాక్టర్లను ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. బిల్లులు చెల్లించలేని పక్షంలో పార్టీ తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో నరేగా బిల్లులు, ఉపాధి హామీ బిల్లులు అంతా కూడా చెల్లించమని చెప్పి ఇస్తే 2,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం వాడుకుంది. అంటే ఈ నవరత్నాలు అనే పేరుతో వాడేయడం జరిగింది. ఈ 2019 మే నెల వరకు ఉన్నటువంటి బిల్స్ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా మొత్తం చెల్లించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ హైకోర్టులో పిల్లు వేస్తే ఇవ్వమని చెప్పేసి జూలై 31 లోపల ఇవ్వమని చెప్పి చెప్పింది. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర వెళ్ళట్లేదు. ఈ లెక్క చేయట్లేదు. కోర్టును కూడా సైతం లెక్క చేయకుండా ఏదైనా ఉంటే కనుక మేము కోర్టుకైనా తిరుగుతాం, కానీ మేము బిల్లులు మాత్రం పెండింగ్ బిల్లులు మేము చెల్లించాం అని చెప్పేసి అనే ధోరణిలో వ్యవహరిస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఈ బిల్లులు ఇవ్వకపోతే కనుక ఖండం రద్దు కోర్టు అంటే కోర్టు ధిక్కరణ నేరణ కింద వస్తుంది అనే భయం భక్తి కూడా లేకుండా, కోర్టు అంటే భయం భక్తి కూడా లేకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.